దళార్లకు ధాన్యాన్ని అమ్మి మోసపోవద్దని జిల్లా పరిషత్ చైర్మన్ నాలకొండ అరుణారాఘవరెడ్డి అన్నారు. కొండ్రోపేట మండలంలో ఈ రోజు పాలిమక్క సుద్దాల మగలపల్లె ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రైతులు రారాజుగా చూడటమే కేసీఆర్ లక్ష్యం అని వారి ప్రతిఫలాన్ని అందిస్తూ వారిని అన్ని విధాలా తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. రైతులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే అన్ని గ్రామాల్లో ఐకేపీ సింగిల్ విండో ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైతుల కన్నుల్లో ఆనందం చూస్తున్నామన్నారు. సమృద్ధి నీరు సకాలంలో ఎరువులు రైతు బంధు రుణమాఫీ అందించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్ సర్పంచులు లావణ్య అనిల్ దేవాలక్ష్మి సంతోష్ సింగిల్ విండో చైర్మన్లు అమ్మోహన్ రావు మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రాఘవరెడ్డి డైరెక్టర్ తిరుపతి ఉప సర్పంచులు నాగరాజు మరియు కిషన్ తదితరులు పాల్గొన్నారు. మండలంలో నాగారం గ్రామంలో ఐకేపీ సెంటర్ కొనుగోలు కేంద్రానికి ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడానికి నాతో పాటు గౌరవ సర్పంచ్ గారు అలాగే ఎంపీడీసీ గారు ఫ్యాక్సీ చైర్మన్ బండ నరసన్న గారు కొలనూరు చైర్మన్ గారు అలాగే సెస్సు డైరెక్టర్ తిరుపతి గారు గౌరవ ఎంపీపీ గారు అలాగే ఇక్కడ పాలక వర్గము అందరూ రైతులు హమాలి ప్రెస్ మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచెల్లే మనకు ప్రతిదీ రైతును రాజుగా చూడాలనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ ఐకేపీ కానీ ఫ్యాక్సీ ద్వారా కానీ మార్కెట్ ద్వారా కానీ కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించి ఇవాళ మద్దతు ధర ఏ గ్రేడు 1888 బి గ్రేడు కేఆర్ కిట్తో పాటు ఎదిగితే కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు 1,116,000 ఇవ్వడం జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మన తెలంగాణ ఏర్పడిన నుంచెల్లే మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని సీఎంఆర్ఎఫ్ కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇవాళ చూస్తూ ఉంటే అనేక సంక్షేమ పథకాలు అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కాబట్టి మనము అదే సంక్షేమంలో పోవాలని కోరుకుంటూ జై తెలంగాణ జై రమేష్ బాబు.